సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకంపై బోయినపల్లి మండలం కుదుర్పాక రైతు వేదికలో రైతులకు ప్రజాప్రతినిధులకు యువతకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. యూనిట్లకు వాడే మెషినరీ ఎగ్జిబిషన్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 27-28 తేదీలలో ఏర్పాటు చేశారని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల రైతు బంధు కోఆర్డినేటర్ లచ్చిరెడ్డి, వైఎస్ఎంపీపీ నాగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ఏడీఏ భాస్కర్, తెరాస మండల అధ్యక్షుడు కత్తిరపాక కుండయ్య, మండల వ్యవసాయ అధికారి ప్రణీత, కుదురుపాక ఉప సర్పంచ్ రవిచందర్, నాయకులు నాగుల నాగరాజు, ఆరపల్లి రాజు, నాగుల శ్రీనివాస్, ఏయువ రవలి తదితరులు పాల్గొన్నారు. తను రాసిమని చెప్తాడు. ఆయన ఫస్ట్ రాస్తే ఫస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఈ ముందు గ్రామాలలో ఉంటేనే యువతకు ఉపాధి కలుగుతుంది, వాటిని మన ఏరియాలో వచ్చేదందుకే చాలా వరకు ప్రయత్నం చేయమని ప్రతిసారి మేము కలెక్టర్ గారిని కానీ మంత్రి గారిని కానీ లేకుంటే మన తరఫున కెళ్ళి కూడా చాలామంది కోరడం జరిగింది. ఈ మధ్యన మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి వారు కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు మరియు కలెక్టర్ గారి ఆలోచన మేరకు మిల్లెట్ ఫుడ్ అనే కొత్తగా బలహీనత రక్తహీనత ఉన్న వాళ్లకు పిల్లలకు మన అంగన్వాడీ సెంటర్లో పెట్టాలన్న ఆలోచన కొద్దికి పోయిన ఈ నెలలే రెండో శనివారం మొత్తం మన జిల్లా మొత్తము స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుండే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మన రాజన్న చర్చల జిల్లా ముఖ్యంగా మన ముంపు గ్రామాలల్లో పెట్టాలని మంత్రి వారు చాలా దృఢంగా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేస్తారు. ఈ యువత మెయిన్ ఏంటంటే నాకు పని లేదు, ఉపాధి లేదు, చదువుకుంటున్నారు, నలుగురు కలుపుకుంటూ రోడ్లపైన కూర్చుంటూ తెలబెడతారు, కానీ నేను ఏదో ఒకటి చేసుకోవాలనేది ఆలోచన మాత్రం ఎవరు కూడా ముందుకు వస్తలేరు. ఏమన్నా ఏదన్నా సబ్సిడీ వస్తుందా, దాన్ని ఏమన్నా మనం ఇంకో రకంగా డైవర్ట్ చేసి ఆ సబ్సిడీ డబ్బులు తీసుకోవాలని ఆలోచన చేస్తుంది, కానీ ఆ సబ్సిడీతోటి నేను ఒక యూనిట్ స్థాపించుకొని నేను నా కుటుంబము బాగుపడదామని ఆలోచన చేస్తే చాలా ఉన్నాయి. మీకు ఉదాహరణకు నేను కొండయ్య మీకు అందరూ తెలిసిన వ్యక్తినే. ప్రభుత్వము ఎప్పుడైనా సబ్సిడీ అనేది ఎప్పటికీ ఉంటుంది, కానీ నువ్వు చేసే పని మీద నీ ఆలోచన విధానం మీద నువ్వు పెట్టుకునే ఇండస్ట్రీ మీద ఉంటుంది. ఇండస్ట్రీ పెట్టుకునేటప్పుడు ఏ గవర్నమెంట్ కానీ ఎప్పుడు కానీ తప్పకుండా సబ్సిడీ ఎప్పటికీ ఉంటుంది. ఇండస్ట్రీలు ప్రోత్సహిస్తేనే ఉపాధి కల్పన ఉంటుంది. ఉపాధి కల్పించాలంటే ఇండస్ట్రీస్ కంపల్సరీ ఏ గవర్నమెంట్ అయినా సబ్సిడీ ఇస్తుంది. ఈ పిఎంఈజీపీ అని చాలా ఉన్నాయి యూనిట్స్. ఇది ఏంటంటే ఒక పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఒక ప్రాజెక్ట్ రిపోర్టు ఆన్లైన్ ద్వారా అప్లై చేస్తే 35% ఏ కులానికి సంబంధం లేదు, అందరికీ ఆడ మగ అందరికి కూడా అదే 35% సబ్సిడీ ఉంది.